హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియో వచ్చి ఈ మదర్స్ డేకి మీరే స్వయంగా గిఫ్ట్ తయారు చేసి మీ మదర్కి ప్రజెంట్ చేయగలిగే మంచి జ్యువెలరీ చూపిస్తున్నానండి. ఇందుకోసం నేను ఒక బ్లాక్ థ్రెడ్ని తీసుకుని ఈ అట్టకి చుడుతున్నానండి. నేనైతే 120 రౌండ్స్ చుట్టానండి. మీకు ఇంకా లావుగా కావాలంటే మీరు 150 రౌండ్స్ చుట్టుకోవచ్చు. ఇప్పుడు చుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. నేను దీనికి కొంచెం గ్లూ వేసి కట్ చేస్తున్నానండి. ఇట్లా గ్లూ వేసి కట్ చేయడం వల్ల మనకి దారాలు చిక్కులు పడిపోకుండా ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇట్లాంటివి మూడు తయారు చేసి పెట్టుకోవాలండి. ఇట్లా మూడు తయారు చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక అట్ట తీసుకుని దాని క్లిప్ సాయంతో దీన్ని జడలాగా అల్లుతున్నానండి. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మళ్ళీ జడ అల్లడం ఎవరికైనా ఈజీగా వచ్చు కాబట్టి ఎవరైనా తయారు చేయగలిగే ఈజీ క్రాఫ్ట్ అండి ఇది. చూడండి, ఇప్పుడు దీన్ని చిక్కులు లేకుండా జడలాగా అల్లేసుకుందామండి. ఇప్పుడు జడ అల్లడం కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను చివర ఇది ఊడిపోకుండా కొంచెం బ్లాక్ థ్రెడ్ తీసుకుని దీనికి ఇలా చుట్టి ఒక నాట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఎక్స్ట్రా దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసి అవన్నీ బ్లూ సాయంతో దగ్గరగా చేస్తున్నానండి. అలాగే మనకి జడ అల్లేటప్పుడు ఎక్కడన్నా పోగులాగా దారం కనిపిస్తే కనుక అక్కడ కొంచెం గ్లూ పెట్టి మీరు ప్రెస్ చేశారంటే అది కవర్ అయిపోతుందండి. ఇప్పుడు రెండు వైపులా చేసేసుకున్నాం కదండి. నేను కొంచెం ఎల్లో థ్రెడ్ తీసుకుని ఈ మనం తయారు చేసిన దానికి చివరిలా ఇట్లా థ్రెడ్ చుడుతున్నానండి. ఇట్లా థ్రెడ్ చుట్టేటప్పుడే నేను ఒక రౌండ్ హుక్ తీసుకున్నానండి. ఆ హుక్ని ఈ థ్రెడ్కి ఎక్కించి ఈ థ్రెడ్ని చుట్టేసి గ్లూ వేసి అంటిద్దామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఇలాగే రెండో వైపు కూడా తయారు చేసేసుకున్నానండి. చూసారు కదండి, ఇవి ఇయర్ రింగ్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్తో నేను ఇప్పుడు ఈ జ్యువెలరీ తయారు చేస్తానండి. చూడండి, ఈ ఇయర్ రింగ్స్ నేను ఒక 4 తీసుకున్నానండి. దీని బ్యాక్ సైడ్ ఉండే బటన్ తీసేస్తున్నాను. బటన్ తీసేసి ఇది మనకి చాలా పొడవు ఉందండి బ్యాక్ సైడ్ తీగ. దీన్ని నేను మనకి ఇంత లెంత్ అవసరం లేదు, కొంచెం కట్ చేస్తున్నానండి. కట్టర్ సాయంతో ఒక హాఫ్ వరకు కట్ చేస్తున్నాను. మొత్తం 4 ఇట్లాగే కట్ చేస్తానండి. ఈ ఇయర్ రింగ్స్ని మనం తయారు చేసుకున్న థ్రెడ్కి ఫిక్స్ చేస్తున్నానండి. ఈ బ్యాక్ సైడ్ బటన్ తీస్తాం కదా, ఇది థ్రెడ్కి గుచ్చేస్తున్నానండి. గుచ్చి వెనకాల బటన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ ప్రెస్ చేసేస్తున్నానండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈ ఇయర్ రింగ్స్ ఊడిపోకుండా ఉంటాయండి. కొంచెం గ్యాప్ ఇస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇప్పుడు పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. దీనికి నేను బ్యాక్ థ్రెడ్ అటాచ్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ మనం బటన్ పెట్టాం కాబట్టి అవి మనకు గుచ్చుకోండి.
చూసారు కదండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేయగలిగే జ్యువెలరీ అండి ఇది. మనకు కావాలంటే వేరే కలర్ థ్రెడ్ కూడా మనం ఇవి మళ్ళీ తీసి ఫిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తయారు చేసుకోవచ్చు. ఈ మదర్స్ డేకి ఇలాంటి బ్యూటిఫుల్ జ్యువెలరీ తయారు చేసి మీ మదర్కి ప్రజెంట్ చేయండి. ఎలా అనిపించిందండి నా వీడియో? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.